హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ రమౌత్ ప్రజెంట్ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ వర్మ గారు అంటే ప్రజెంట్ ఎందుకంటే ఇది ఏదైతే బిగ్ బాస్ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి సోహెల్ గారి గురించి మాట్లాడడానికి అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రజెంట్ ఆయన్ని ఇప్పుడు మన గెస్ట్గా ఇవాళ తీసుకొచ్చాం మరి సోహెల్ గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు యా ఐమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు యా సూపర్ ఫైన్ అండ్ మీ హీరో సోహెల్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎండింగ్ వరకు వచ్చారు ఎలా అనిపిస్తుంది ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ సో ఇంతవరకు వస్తాడు అనుకోలేదు నేను కూడా సో మహా అసలు ఇప్పుడున్న అందరికన్నా స్టార్టింగ్ అనుకునేటప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చినప్పుడు ఈజ్ ద వీక్ పర్సన్ వీక్ కంటెస్టెంట్ యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ అసలు ఈజ్ ద నెంబర్ వన్ కంటెస్టెంట్ వీక్ అంటే ఎందుకు అనుకున్నా అంటే అప్పుడు దేత్తడి హారిక ఉంది నోయల్ వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళందరికీ ఇతనితో పోల్చితే చాలా ఫేమ్ ఎక్కువ అంటే సెలబ్రిటీ కొంచెం వీళ్ళతో పోలిస్తే అతను కొంచెం తక్కువ సో అతను ఏంటంటే అంత సక్సెస్లో లేడ్ ఆయన తీసిన సినిమాలు కూడా ఈ సినిమాలు అని ఇంకో మూడు సినిమాలు ఉన్నాయి అవి అంత సక్సెస్ లేవు సో పబ్లిక్ కూడా అంత నోటెడ్ కాదు సీరియల్స్ వాళ్ళు తప్ప తిన్న ఎవరు చూడగానే సోహెల్ అనే ఇప్పుడున్నంత ఫేమ్ అప్పుడు లేదు అంతే బిగ్ బాస్ ఇప్పుడు 100 డేస్ తర్వాత వచ్చిన ఫేమ్ బిగ్ బాస్ ముందు అసలు ఫస్ట్ వీక్లో కూడా లేదు అందరూ అనేవి మీరు చూసే ఉంటారు మీమ్స్ కానీ ట్రోలింగ్స్ కానీ అసలు ఏంటి కంటెస్టెంట్ అంటే ఎవరికి తెలియని కంటెస్టెంట్ తీసుకొచ్చి పెట్టారా అని బట్ నౌ అసలు సోహెల్ అంటే ఎక్కడో ఉంది ఆ పేరు మారి మురోగిపోతుంది అసలు ఆ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంది సోహెల్ పేరుకి అంటే స్టార్టింగ్ ఇన్ని రోజులు వస్తారని అనుకోలేదు అన్నారు అనుకోలేదు అంటే ఇన్ని రోజులు రారని మీరు ఎందుకు ఏ రకంగా అనుకున్నారు ఈ రకంగా అంటే యాక్చువల్లీ అక్కడ అంటే వాళ్ళ గురించి మనకు తెలియదు కదా హారికని కానీ నోయల్ కానీ లేకపోతే అభిజిత్ కానీ అఖిల్ కానీ అభిజిత్ తెలుసు అందరికి అఖిల్ తెలియకపోవచ్చు బట్ హారిక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాసియా వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అరే వీళ్ళతో వీడు పోటీ పడగలరా వీడంతా మన దగ్గర ఉన్నట్టుగా అక్కడే ఉంటాడు ఏదో ఒక రోజు అక్కడో దిక్కు గొడవ పెట్టుకుని వచ్చేస్తాడు సో అంటే వాడు జెన్యునిటీయే వాడిని ఇంతవరకు తీసుకొచ్చింది నిజం చెప్పాలంటే వాడు ఆడలా వాడు ఆడడు గేమ్ ఆడట్లేదు ఆడడు వాడు ఇక్కడ ఎలా ఉంటున్నాడో అక్కడ ఎలా ఉంటున్నాడు మన ఇంట్లో ఎలా ఉంటాడో మీ ఇంట్లో కూడా అలాగే ఉంటాడు ఆయన ఇంట్లో కూడా అలాగే ఉంటాడు ఓకే సో ఎవరింటికి వెళ్ళినాడు అలాగే ఉంటాడు పర్సన్ మారడు మారడు అది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది అవుతుంది బిగ్ బాస్ హౌస్లో వాడికి పాజిటివ్ అయింది ఫస్ట్ మీరు నెగిటివ్ అవుతుందని అనుకున్నాను కోపము ఏదైతే నెగిటివ్ అనుకున్నావో అది పాజిటివ్ అయిందంటే అది నచ్చింది జనాలకి మనం ఒకసారి ఒక కథ రాస్తామండి ఆ కథ రాసినప్పుడు ఒక్కొక్కసారి మనం ఏదైతే సీన్ పండుద్ది అనుకుంటామో అది పండదు ఏదో ఇది పండదు లేదు ఇది వర్కౌట్ కాదు అనుకుని రాస్తాం సీన్ అది బాగా పేలుతుంది థియేటర్లో ఓకే అలాగే ఇక్కడ వీడి క్యారెక్టర్ ఏంటంటే ఇంకా దూందాము అంతే ఇంకా ఎవడన్నా ఏమన్నా అన్నా సరే మొహమ్మద్ చెప్పాడు అది నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పడం నిలదీసేయడం మళ్ళీ అంటే అది చేసుకోవడం మళ్ళీ ఈ ఇంత ఇంత స్టెబిలిటీ లేనివాడితో వీళ్ళు ఆడేసుకుంటారు వీళ్ళు వీళ్ళు మామూలుగా ఆడుకోరు వీడితో అని ఫిక్స్ అయ్యాను నేను సో ఫిక్స్ అయ్యి ఇంతవరకు రాడు అనుకున్నా కానీ రివర్స్ అయింది వీళ్ళందరితో ఆడుకుంటున్నారు వీళ్ళందరితో ఆడుకుంటున్నారు వీళ్ళందరూ వాడిని చూసి భయపడుతున్నారు వీడు ఎక్కడ స్క్రీన్ స్పేస్ దొబ్బేస్తాడా అసలు ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా అవునవును మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాడు బిగ్ బాస్ గుడ్ మార్నింగ్ చెప్పిన దగ్గర నుంచి గుడ్ నైట్ చెప్పేంత వరకు వాడే ఉంటాడు ఎక్కువ ఒక 1 అవర్లో మ్యాక్సిమం 45 మినిట్స్ వాడితే ఉంటుంది స్క్రీన్ స్పేస్ ఎవ్రీ వీక్ అవును గ్రేట్నెస్ ఎవ్రీ వీక్ స్క్రీన్ స్పేస్ సంపాదిస్తున్నాడు వాడు అంటే నేను ప్రతి వీక్ ప్రతి రోజు నేను ఎప్పటి వరకు ఏ ఎపిసోడ్ మిస్ అవ్వాలా వెళ్ళినప్పటి నుంచి ఓకే సో ప్రతి ఎపిసోడ్లో నేను చూస్తూనే ఉన్నా ఫస్ట్ ఆ 2 వీక్స్ తప్ప ఇంకా అక్కడి నుంచి 3rd వీక్ నుంచి వాడు స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాడు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు వాడికంటూ ఒకటి ఉంటుంది కెమెరాలన్నీ వాడి వైపే ఉంటాయి ఎందుకంటే అంత ఎంటర్టైనర్ ఫుల్ కామెడీ చేస్తాడు ఇంకంతకన్నా ఇంకేముంటుంది
ఓకే అంటే బేసిక్గా అంటే ఆయన స్ట్రాటజీ లేకపోతే ఒరిజినాలిటీ అదే లేకపోతే ఇప్పుడు గేమ్ కాబట్టి ఏదో విన్ అవ్వాలని ఆ స్ట్రాటజీ మైండ్తో ఆడుతున్నారా? మీరు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి పిలవండి, అతన్ని పిలిచి వన్ డే అతనితో స్పెండ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాడు అసలు అందులో గేమ్ ఆడడం అనేది లేదండి. ఇప్పుడు ఎక్కడ బయట ఎలా ఉంటున్నాడో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే ఉంటున్నాడు. గేమ్ అంటూ ఏం లేదు, ఏం ఉండదు. ఆ సాటర్డే సండేలో బట్టలు వేసుకోవడం తప్ప ప్రతిదీ అలా ఇక్కడ ఎలా ఉంటాడు అక్కడ ఎలా ఉంటాడు అంతే. అదే నాగార్జున గారు ఆ వీకెండ్ వస్తారు కాబట్టి కొంచెం నీట్గా డ్రెస్అప్ అవుతున్నాడు తప్ప, లేదంటే ఇంకా అది కూడా లేదు అనుకుంటే కనుక మామూలుగానే ఉంటాడు. మిగతాదంతా వాడు కోపం కానీ, వాడు ప్రేమ కానీ, వాడు తిరిగేది కానీ, వంట చేయడం కానీ, ప్రతిదీ మనకి ఇక్కడ ఏం చేస్తాడో ఆడు అక్కడ అలాగే చేస్తాడు. మటన్ అంటే పిచ్చాడు, ఇక్కడ అలాగే ఉంటుంది అక్కడ అలాగే ఉంటుంది. అదే మటన్ ఏమో నేను అందరూ చూస్తే అలా అనుకుంటారు, అలా ఏమి ఉండదు. సింపుల్గా చిన్న చిన్న అట్లు కోప్పడం అవన్నీ కామన్. మామూలుగా మాతో కూడా అలాగే ఉంటాడు, మా మీద కూడా అరిచేస్తుంటాడు, మళ్ళీ వెంటనే వచ్చి హగ్ చేసుకుంటాడు, సారీ అన్న ఏమనుకోరు. ఇవన్నీ కామన్ అతనిలో ఉన్నా. అంటే ముక్కు మీదే ఉంటుంది కోపం అంటారు కదా, అది కోపం అనేది ఏంటి? ఆయన ట్రావెల్ అయిందా కోపం అనేది ఆయనతో పాటు? కాదు సార్, అది కోపం కాదు. అసలు తనలో ఏంటంటే రియాక్ట్ అవుతాడు, ప్రతిదానికి రియాక్ట్ అవుతాడు, ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. అంటే దాచుకోలేడు, ఎక్కువసేపు లోపల దాచుకుంటానా నాకు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకుంటాడు. అంటే దాచుకోవడం వల్ల అది కక్కేయాలి. అది ఎప్పుడైతే కక్కేశాడో ఆటోమేటిక్గా ఆ కోపాన్ని ఎప్పుడైతే బయటికి రిలీజ్ చేసేసాడో ఆడ అంతనే కూల్ అయిపోతాడు. చూడండి, కూల్ అయిపోయి మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సారీ అని చెప్తాడు. అవును, ఆడు ఎప్పుడైతే లోపల పెట్టుకున్నాడో ఆడు ఆగం ఆగం అయిపోతుంటాడు. అదే డేంజర్ మనిషికి కూడా అంతే. ఏ ఎమోషన్ని మనం దాచుకోకూడదండి, ఆ ఎమోషన్ బయటికి రిలీజ్ చేస్తేనే మీరు ఫ్రీ అవుతారు. వాడు అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కోపం వల్ల అదర్ కంటెస్టెంట్లు కూడా చాలా హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా? అది అంతసేపు ఉండదు కదండి, 5 నిమిషాలే అంతే. హర్ట్ అయిన సందర్భాలు ఉంటే మళ్ళీ దాన్ని నిజమే కదా, వీడు కోప్పడిన దాంట్లో మీనింగ్ ఉంది అంటే. నిజంగా చెప్పాలంటే వాడు దాంట్లో తప్పు ఉందంటే వెంటనే ఒప్పేసుకుంటాడండి, వెంటనే వితిన్ సెకండ్స్లో సారీ అన్న అంటాడు. అదే తప్పు లేకపోయినా దానికి లాజిక్ మాట్లాడతాడు, పక్క లాజిక్, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. హర్యానా విషయంలో కూడా పాయింట్ పాయింట్ మాట్లాడాడు. ఇప్పుడు అదే ఎక్కువ హైలైట్ అవుతుంది కూడా హర్యానా విషయమే. అక్కడ చూడండి, మీరు థింగ్స్కి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వలేదు, పాయింటే కాదు. నిజమే, అవును. ఒక నువ్వు థింగ్స్కి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వలేదు అనేది పాయింట్. ఆ పాయింట్ రైజ్ అయ్యే వాడు గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇష్టమైన వస్తువులు పగలగొట్టడం అనేది ఇష్టమైన వస్తువు మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు. అది అన్నాడు చూసారు, అవినాష్ నీ దగ్గరకు వచ్చి నీకు ఫేవర్ వచ్చినప్పుడు అవినాష్ వచ్చి నీకు సేవ చేశాడా, లేకపోతే చింటూ వచ్చి సేవ చేశాడా అని అడిగాడు. నిజమేగా, మీరు ఆపదలో ఉంటే నీకు కారు రాదండి, మీ చైర్ రాదు, మీ చైన్ రాదు, అవును, మీ వాచ్ రాదు. అవును, ఎవరు వస్తారు? పర్సనే వస్తారు, మనుషులు వస్తారు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. కానీ ఈ చైన్ కోసం మనం రిలేషన్లు పాడు చేసుకుంటాం, ఈ వస్తువుల కోసం అని పాయింట్ రైట్ చేశాడు. అది అని వాల్యుబుల్ పాయింటే కదా. అవును, అందుకే తను ఏమి అసలు ఆ పాయింట్ దగ్గర తననే గెలిచాడు. అందుకే నాగార్జున గారు ఏమి అనలేకపోయారు. ఇప్పుడు పబ్లిక్ అందరూ సోహెల్ కోపిస్తనే మైండ్ ముద్ర పడిపోద్ది కదా పబ్లిక్లో కూడా. సారీ, పబ్లిక్లో కూడా సోహెల్ ఒక కోపదారి మనిషి అనే ఒక ముద్ర పడిపోద్ది కదా? లేదే, మీరు ఒకసారి చూడండి, కోపం వస్తుంది కానీ ఆ కోపానికి మీనింగ్ ఉండదు. మీరు ఇప్పటి వరకు నాగార్జున గారు కూడా ఆ కోపం నిజంగా కోపానికి ఇప్పుడు అనవసరమైన వాటికి కోపడి ఇంత కోపడినా దానికి వాల్యూ ఉండదండి. నిజంగా అక్కడ కోపడాలి అనేటప్పుడు కోపడకపోయాం అనుకోండి, అది కూడా వేస్ట్ అండి. అంతేగా, ఇప్పుడు ఎలా అయిపోయింది, రీసెంట్గా ఇప్పుడు గీతామాధురి గారు, శ్రీముఖి వీళ్ళు వచ్చారు, ఏదో ప్రోగ్రామ్కి వచ్చారు కదా రీసెంట్ ఒక ఎపిసోడ్లో కూడా సోహెల్కి అడిగారు మీకు ఎలాంటి పర్సన్ వైఫ్గా రావాలి అని. అప్పుడు సోహెల్ చెప్పారు, నా కోపాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి రావాలంటే అసలు అటువంటి జన్మలో జరగని పని అని కామెడీ ప్లే చేశారు. అంటే చూసుంటారు ఆ ఎపిసోడ్. అంటే కోపాన్ని కంట్రోల్, అంటే వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేసింది అదే, నీ కోపాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఒకటి అండి, ప్రతి మనిషికి మైనస్ ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి కోపం ఉండొచ్చు, ఒకటి ఇంకొకటి ఉంటుంది.
అలా వీడికి అది అది బట్ అది ఎంతోసేపు ఉండదు ఆ కోపం కూడా. ఇప్పుడు మరి హౌస్ మేట్స్ భరిస్తున్నారుగా, భరిస్తున్నారు, ఇప్పుడు అలవాటు పడ్డారుగా. అవును అవును, రైట్. ఇప్పుడు మేము అంటే మాకు ఆడి కోపం తెలుసు, మాకు తెలుసు కాబట్టి అంతే 5 నిమిషాలు దానికోసం ఎందుకు లేని. హర్యానా లాంటిది అలవాటు పడింది, తన అలవాటు పడింది, మోనాల్ అలవాటు పడింది, హారిక అలవాటు పడింది, అభిజిత్ కూడా అర్థం చేసుకున్నాడు, అఖిల్ అర్థం చేసుకున్నాడు. సో కోపం అనేది అందరికీ ఉంటుంది, అది అర్థం చేసుకునేవాడు వాడితో ఉంటాడు, అర్థం చేసుకునేవాడు ఉంటాడు, దాట్స్ ఇట్ అంతే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా చాలా వాల్యూ ఇస్తాయి. ఇప్పుడు అఖిల్తో కావచ్చు, ఈ అభిజిత్, ఈ ఫ్రెండ్షిప్, అఖిల్ది సోహిల్ది ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది కొద్ది రోజుల పాటు. రియల్ లైఫ్లో కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారా ఫ్రెండ్షిప్కి? సేమ్ అండి, అసలు ఇంకా ఎక్కువ ఇస్తాడు. వాడు ఫ్రెండ్ అంటే మీన్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అజ్జుబాయ్ అని ఒక తన ఫ్రెండ్ ఉంటాడండి, కరీంనగర్ తంది ఇక్కడ అటువైపు. సో వాళ్ళ పాపకి ఐ మీన్ వాళ్ళ వైఫ్ డెలివరీ టైంలో అండ్ సో కొంచెం పూర్ ఫ్యామిలీ కదా, ఎన్నో ఎన్నో లక్షలు వాడు వాడు మళ్ళీ వాడు అకౌంట్లో రూపాయి ఉండదు, జస్ట్ ఒక ఒక పోస్ట్ ద్వారా కొన్ని లక్షలు సర్ది పెట్టి అప్పటికప్పుడు లక్షలు అవుద్ది, లేదంటే అమ్మాయికి ఆ పాపకు కూడా ప్రాణాల మీదకి వస్తుందండి. అప్పటికప్పుడు వాడు అరేంజ్ చేసేసి టక్ 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 టక్, నైట్ అంతా నిద్రలేదు. అదే టైంలో మాది వెబ్ సిరీస్ షూట్ లాక్డౌన్ టైం, మళ్ళీ ఓకే లాక్డౌన్ టైము, మేము ఆఫీస్లో ఉన్నాం. నైట్ 2 o'clock ఆ టైంకి ఫోన్ చేసి బాయ్ నా పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పటికప్పుడు టక్ 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 మొత్తం అందరూ అందరిని అరేంజ్ చేసేసి అప్పటికప్పుడు లక్షలు లక్షలు అక్కడ కట్టాడు. ఓకే, అంటే ఫ్రెండ్షిప్కి ఇంకా ఎక్కువ ఇస్తాడు. మీకు అక్కడ చూసిన తక్కువ తక్కువ ఉయ్యాల మించి దిగిపోవడాలు, లేకపోతే ఆ యాడికి అవి త్యాగాలే కాదు, రియల్ లైఫ్, రియల్ లైఫ్లో ఇంకా చాలా వదులుకుంటాడు. హెల్ప్ అంటే ముందు ఉంటాడు. ఫ్రెండ్షిప్ అంటే ఒకటే, అతనిలో చాలా ఎమోషన్స్ ఉంటాయండి. మీరు గమనించారో లేదో ఈ సీజన్ మొత్తం వాళ్ళు ఒక ఫాదర్ ఉంటాడు, ఒక బ్రదర్ ఉంటాడు, ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒక నైబర్ ఉంటాడు, ఒక కొలీగ్ ఉంటాడు, ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి చూడండి. కావాలి మీరు అఖిల్ దగ్గర ఫ్రెండ్షిప్ చూస్తారు, హర్యానా దగ్గర ఒక ఫాదర్ లాగా ఒక బ్రదర్ లాగా ఇలా ఉండకూడదు, తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పేటోడే ఫాదర్ లాంటి ఆయనే చెప్తారండి, లేకపోతే వేరే వాడు ఎందుకు చెప్తారు? అవును, అమ్మాయిని అలాగే చెప్తాడు. మోనాల్ని కూడా నువ్వు ఇలాగ కాదు, అలాగా అలాగ కాదు ఇలాగ. అభిజిత్కి కూడా ఒక నైబర్ లాగా సలహాలు ఇస్తుంటాడు. అవును, అతనితో ఫ్రెండ్షిప్ కాదండి, అతను నైబర్. నైబర్ ఎంతవరకు ఉంటాడు? ఒక్కొక్క ఒక్కొక్క టైంలో నైబర్ కూడా ఇంట్లో ఎవ్వరు లేకపోతే నైబర్ నైబర్ కూడా చాలా అవసరం. అవును, ఇక్కడ అన్ని అన్ని కోణాలు ఉంటాయి అతనిలో, నాట్ ఓన్లీ ఫ్రెండ్, అన్నీ ఉంటాయి. ఆ కేర్ తీసుకుంటాడు, అవన్నీ ఉంటాయండి అతనిలో. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళే ముందు మీకేం చెప్పేసి వెళ్ళారు మామూలు సోహెల్? సో యాక్చువల్లీ అది ఒక పెద్ద కథ అండి. అదే అంటే ఏంటంటే, యాక్చువల్లీ లాక్డౌన్ టైం, వీడు 10 ఇయర్స్ లైఫ్లో మొత్తం అన్ని అప్ అండ్ డౌన్ సార్. సినిమా హాల్ మూవీ కూడా సరిగ్గా ఆడలా, ఆయన డైరెక్టర్. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా చాలా కష్టాలు పడ్డాం. ఈవెన్ ఆ సినిమా హాల్ సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా వీడే కారణం. ఓకే, సోహెలే ఎక్కడో ఎవరినో పట్టుకుని, మహేంద్ర అన్న అని కరీంనగర్లో ఉంటాడు, అతన్ని తీసుకొని వచ్చి ఆ రిలీజ్కి అయ్యే 25 lakhs 22 lakhs ఇచ్చాడు తను. అంటే అతనికి రూపాయి రాదు. అలీరెజా కూడా అందులో వన్ ఆఫ్ ది హీరో. అవును, ఇది సినిమాలో ఇద్దరు హీరోలు, సోహెల్ మన సోహెల్ అలీరెజా. అలీరెజా చేయలేదే, సోహెల్ మాత్రం మాత్రం సినిమా రిలీజ్ చేశాడు. అతను కూడా హీరోనే పట్టు అయిపోయింది, మనకెందుకు లేని ఊరుకోవచ్చుగా, అతని కెపాసిటీ కూడా కాదు. అవును అవును అవును, కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పి తీసుకొచ్చి ఆ సినిమాని రిలీజ్ చేశారు. అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యిందంటే కారణం సోహెల్ అన్ సోహెల్ అన్ మహేంద్ర అన్న. సో వాళ్ళకి అలా తర్వాత ఆ సినిమా ఆడలేదు, రూపాయి రాలే మళ్ళీ. ఆ వ్యక్తి ఇప్పటికి కూడా మహేంద్ర అన్న రూపాయి అడగడం అడగడం ఎందుకు? సోహెల్ మొహం చూసి ఎప్పటికైనా మేము ఇస్తాం, రూపాయి రాలా, రూపాయి ఇవ్వలేదు అతనికి. ఎప్పటికైనా మీరు మీరు గొప్పలో ఉండే అప్పుడు తీసుకుంటాలే, వడ్డీతో సహా తీసుకుంటాను అని మహేంద్ర అన్న అంటాడు. మహేంద్ర అన్న సూపర్ అన్న. సో అలా సోహెల్ కారణం ఆ సినిమా. తర్వాత మా జర్నీ ఎలా అయిపోయిందంటే ఇంకా బాండింగ్ ఎక్కువైపోయిందంటే, అప్పటి వరకు ఒక డైరెక్టర్ ఒక హీరో అంతే, అంతవరకు ప్రొఫెషనల్ బాండింగ్ అంతే.
తర్వాత నుంచి ఒక బ్రదర్స్ పర్సనల్గా ఆ తర్వాత తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే పాపం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సీరియల్స్ చేసేటోడు ఇన్ని డబ్బులు వస్తాయి అలా వచ్చి అన్నా అన్నాలు చేస్తా ఉన్నా సీరియల్స్ సినిమా బ్రేక్ రావాలన్నా అని మళ్ళీ నాతో ఫోన్ చేసి కొన్నాళ్ళు ఆపేసి మళ్ళీ సినిమాలు చుట్టూ తిరుగుతా అక్కడ అవకాశాలు రాక ఈ అప్ అండ్ డౌన్స్ ఈ అప్ అండ్ డౌన్స్లో కొట్టుకునేటోడు ఇలా ఉన్న మళ్ళీ నేను కూడా నా ట్రావెల్లో నేను ఈసారి మంచి స్క్రిప్ట్ రాసుకోవాలి సినిమాలు ఎలాగో సరిగ్గా మనకి బ్రేక్ రాలే ఇప్పుడు ఎలాగైనా కొట్టాలని ఒక 5 ఇయర్స్ నుంచి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం చాలా స్క్రిప్ట్ రాసుకున్నాం ఒకటి పర్టికులర్గా రాసుకున్నాడు కరెక్ట్గా వెళ్దాం అనుకునేటప్పటికి నా జర్నీ అలా వెళ్తుంది ఇతని జర్నీ ఎలా వెళ్తుంది ఈ టైంలో లాక్డౌన్ అయింది లాక్డౌన్ అయితే ఇంకా మొత్తం ఇప్పుడు మొత్తం ప్రపంచమే మన పరిస్థితికి వస్తుంది పరిస్థితి అవును అవును సో మొత్తం అష్టదిగ్బంధన అవును ఎవ్వడికి అసలు ఏంటి వాట్స్ ద ఫ్యూచర్ ఎవ్వడికి తెలియదు తెలియదు ఏం జరుగుద్దో తెలియదు థియేటర్స్లో పర్టికులర్గా మన ఫీల్డ్ చూసుకుంటే థియేటర్స్ లేవు సినిమాలు రిలీజ్ షూటింగ్స్ లేవు అసలు ఏమీ లేవు మొత్తం అంతా బ్లాంక్ బ్లాంక్ ఏం చేయాలో కూడా తెలియదు ఎప్పటికి అసలు ఈ కోవిడ్ అనేది ఏంటో కరోనా అంటే ఏంటో తెలుసుకునేటప్పటికి అయిపోయింది అప్పటికే 3 నెలలు అయిపోయింది నెక్స్ట్ ఇంకెన్ని నెలలు ఉంటుందో ఇది ఎప్పటికి వస్తుందో వ్యాక్సిన్ ఎప్పటికి ఎప్పటికీ తెలియదు చూస్తేనే బయట దారుణంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లా అలాంటి ఎలాంటి కాలం అంటే అది చిరంజీవి గారు ఇచ్చిన గ్రాసరీస్తో గడుపుతున్న కాలం అంటారు అట్లా ఓకే అన్ని డిపార్ట్మెంట్లకి మీరు చిరంజీవి గారు అని గ్రాసరీస్ పంపించారు అందరి ఇళ్ళకి వచ్చి ఇచ్చారు పాపం ఆటలతో బతుకుతున్న కాలం అది పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అలాంటి రైటర్స్ చాలామంది ఆ టైంలో హ్యాపీగా ఒక 3 నెలలకు సరిపడే గ్రాసరీస్ ఇచ్చారు ఇంకేం బాధ ఏం ఉండదు రెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఆ వెబ్ సిరీస్ సినిమాలు చూసుకుంటూ రాసుకుంటూ కూర్చుంటాం ఆ టైంలో ఒక కథ రాసుకున్నా రాసుకుని అని ఫైన్ డే ఫోన్ చేశాను సోహెల్ అంటే అన్న చెప్పాను అన్న ఏం చేస్తున్నా అంటే అన్న మటన్ వండుతున్నాను రా అన్న అన్నాడు అప్పటికి నాకు మటన్ లేక ఇంట్లో వెజ్ వండుతారు ఓన్లీ ఓకే ఇంకా వస్తున్నా వస్తున్నా కట్ చేస్తే ఇంటికి వెళ్ళా శుభ్రంగా తిన్నాం కూర్చున్నాం అన్న చెప్పాను అయ్యింది అంటే ఒక మంచి స్క్రిప్ట్ రాశాను అని చెప్పి మ్యాంగ్ షోలే అని ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు అన్ని వెబ్ సిరీస్ సినిమాలు నడవట్లేదు అప్పట్లో బాగా టాక్ వచ్చింది సినిమాలు అయిపోయింది థియేటర్లో వచ్చిన అంత సీన్ లేదు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే సినిమాలు చేయాలి వెబ్ సిరీస్లు బాగా మంచి హవా సాగుతుంది లాక్డౌన్ మొత్తం వెబ్ సిరీసే ఎవడు ఏది పెట్టినా అమెజాన్ ప్రైమ్ పెట్టినా నెట్ఫ్లిక్స్ పెట్టినా ఏం పెట్టినా ఓన్లీ వెబ్ సిరీస్ ఎవడు చూసినా అంటే ఇంట్లో ఉంటున్నారు 4 అవర్స్ అయినా సరే కంటిన్యూగా వెబ్ సిరీస్ చూస్తున్నారు ఇంక వాళ్ళు బయటకు వెళ్ళాలని ఛాన్స్ లేదు కూర్చోడం తినడం చూడడం పడుకోవడం తప్ప వేరే ఏమీ లేదు అలాంటప్పుడు ఎవడ చూసినా ఎవడ చెప్పినా ఓన్లీ వెబ్ సిరీస్ నెక్స్ట్ ఫ్యూచర్ ఓటీటీ నెక్స్ట్ ఫ్యూచర్ వెబ్ సిరీస్ అనేటప్పటికి నేనేం చేశాను నిజమే కదా మనం ముందుగానే ఉండాలి అవునవును ఫస్ట్ మనదే అవ్వాలి అవ్వాలి అని చెప్పి నేను ఒక కథను మొత్తం ఒక 4 సీజన్స్ కింద మై హూ షోలే అని ఒక హిందీ వెబ్ సిరీస్ చేద్దాం అని చెప్పి ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ మ్యాన్ పాతాల్ లోక్ అసురన్ ఇలాంటి మూవీస్ అన్ని మంచి ట్రెండ్ హిట్ ఆ ట్రెండింగ్ లో ఉన్నాయి వాటి ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యి వాటిని ఓకే ఇలా చేద్దాం అని చెప్పి మంచి స్క్రిప్ట్ తయారు చేసుకున్నా పకడ్బందీగా చేసుకుని వెళ్ళి చెప్పా చెప్పిన తర్వాత ఒక 1 అవర్ మొత్తం నేరేషన్ ఇచ్చిన తర్వాత అన్న అద్దరిపోయిందన్నా మామూలుగా లేదు కథ వేరే ఉంటుంది ఇది చేస్తే నా కథ వేరే ఉంటుంది నెక్స్ట్ చేద్దాం అన్న ఓకే అనుకున్నా కాసేపు మాట్లాడుకుని నేను ఇంటికి వచ్చేసా ఇంకా వాడు మాత్రం నిద్రపోలే ఫోన్లు చేస్తూనే ఉన్నాడు వాడికి వచ్చిన కాంటాక్ట్స్ అన్నీ అప్పటికి వాడి పాకెట్లో 70 రూపాయలు మాత్రమే ఉన్నాయి పాపం ఓకే అంటే చాలా అందరూ స్ట్రగుల్స్లోనే ఉన్నారు కదా అవునవును ఇంకందరూ టక 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 ఫోన్ అంటే అప్పటికి మా కన్వర్సేషన్ అంతా ఇది పరిస్థితి అని ఇలా ఉంటే కుదరదని ఈ బాధల్లో ఈ కష్టాల్లో ఈ మళ్ళీ లాక్డౌన్ ఒకటి ఏం అర్థం కావట్లేదు అంటే టక 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 అందరికీ మొత్తం వాడి చేతుల్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి అందరికీ ఫోన్ చేస్తూ ఫైనల్గా రామారావు గారికి ఫోన్ చేసి వినిల్ రామారావు వీళ్ళిద్దరూ బాగా ఫర్ అనమాట సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు సినిమా నుంచి వీళ్ళ జర్నీ యాక్చువల్లీ అంటే ఒరే అనుకున్నా అన్న ఆయన అంటాడు ఒరే అనే అంత చనువు ఓకే ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడుకుని అన్ని విషయాలు అన్నకు చెప్తుంటాడు అనమాట సో ఏదైనా కష్టాలు వచ్చినా సరే కొంచెం రామారావు గారికి చెప్పుకుంటుంటారు సో ఆ జర్నీ అలా సాగేటప్పుడు ఇంకా రామారావు గారికి ఫోన్ చేసి సరే ఇలాగా వర్మ అన్న ఒక స్క్రిప్ట్ చెప్పాడు అద్దరిపోయింది వెబ్ సిరీస్ అసలు నెక్స్ట్ లెవెల్ అది ఒకసారి వింటారా అంటే సరే నేను వింటాను లేరా అని చెప్పి పెట్టేశారు ఆయన దగ్గర కూడా నా నెంబర్ ఉంది
ఆయన వీడికి చెప్పుకుంటే నాకు ఫోన్ చేశాడు. అంటే సర్ప్రైజ్ ఇద్దామని ఇద్దాం తేలిగ్గా తీసుకో. అంటే ఏంటంటే అంటే కమాన్ బయట కూడా అంతే అన్న అయిపోవాలి అంతే, ఇంక దానికి వద్దు అంతే. ఇలా 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 ఇంకా మనిషిని ఇబ్బంది పెట్టేస్తుంటాడు. చేసే అన్న సూపర్ అన్న, మామూలుగా లేదన్న, అసలు మామూలు డబ్బులు కూడా బాగా వస్తాయి అన్న, జబ్ సీరియస్ అన్న, అందరు ఫస్ట్ అవుతుంది అన్న. లాక్డౌన్ అయిపోయిన మన స్టూడియోలో తీసే సార్కి స్టూడియో ఉంది, చిత్రమందిర స్టూడియో. ఇంకా ఆగమాగం చేసేస్తాడన్నమాట మనిషిని, మొత్తం స్టూడియోలో చేసేచ్చు అన్న. 70% సినిమా అంతా స్టూడియోలోనే అయిపోద్ది అన్న. ఇంకా మొత్తం మీద అతను చెప్పదు, ఆగరా కాసేపు ఆగు, నేను మాట్లాడతానులే కదా, రేపు చూద్దాంలే పెట్టే, నాకు ఫోన్ ఉందని పెట్టేశాయి. కట్ చేసి నాకు ఫోన్ చేశాయన్న, ఈ వర్మ గారు ఎక్కడున్నారా? నేను ఇంట్లో ఉన్నానండి. మీ దగ్గర ఏదో కథ ఉందన్నారు, సోషల్ చెప్పాడు, ఒకసారి వింటాం. సరే సరే నన్ను రమ్మంటారా, నేను వస్తానండి అని ఆయన లాక్డౌన్ టైంలో కొన్ని దగ్గరే అందరూ ఒక 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఏదో మొత్తం మీద కొన్ని ఏదో తిప్పలు పడి ఆ టైంలో అందరూ అవునా. సో వచ్చి ఒక 1 అవర్ నేరేషన్ ఇచ్చా, అంటే ఓకే చేశాడు. కట్ చేస్తే 1 వీక్లో ఒక పెద్ద విల్లా తీశాడు, 20,000 రెంట్. ఎందుకంటే విల్లా తీసేది అది లాక్డౌన్ టైం. అవును, ఆ లాక్డౌన్ టైంలో కరోనా విచ్చలవిడి శృంగారం చేస్తుంది జనాలు. అవును 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 కదా, ఆ టైంలో విల్లా తీవడం, విల్లాలో మొత్తం అందరినీ లాక్ చేస్తారు, ఎవరు బయటికి వెళ్ళాలనుకుండదు, ఎవరు లోపలికి రావాలనుకుంటుంది. ఈవెన్ ఆఫీస్ బాయ్తో సహా, ఇప్పుడు వచ్చిన ఆఫీస్ బాయ్తో సహా వాడిని మళ్ళీ ఇంటికి వెళ్తే కనుక కారులో తీసుకెళ్ళి కారులో తీసుకొచ్చేవాడు. ఓకే, అందరికీ హోమియోపతి మెడిసిన్స్ అసలు ఎంత కేర్ తీసుకున్నారంటే ఆయన, ఎవరిని బయటికి వెళ్ళాలా. ఈవెన్ సోహెల్ గారిని కూడా అక్కడ వాడి జిమ్ము గిమ్ము అన్నీ మొత్తం విల్లాలోనే, ఎవరిని బయటికి వెళ్ళకుండా మొత్తం కూర్చుని పెట్టి ఆ స్క్రిప్ట్ తెలుగులో ఉండేది, ఆ స్క్రిప్ట్ని మొత్తం హిందీలో రాయించారు, రైటర్స్ని తీసుకొచ్చారు ఆ టైంలో కూడా. ఆ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, కొంచెం రిలీజ్ అయింది, ఫ్లైట్లో వస్తున్నాయి, డొమెస్టిక్ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. ఆ టైంలో వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి మొత్తం హిందీ రైటర్స్తో కూర్చొని మళ్ళీ వీడే, నాకంత ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ హిందీ రాదు, ఐ మీన్ నేను ఓన్లీ తెలుగు, ఐ కెన్ రీడ్, ఐ కెన్ మేనేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఆ టైంలో వాడు ఆ తెలుగు స్క్రిప్ట్ని తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ సీన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అదే మీనింగ్ వచ్చేటట్టు హిందీలో, ఒరిజినల్ హిందీ ఎలా ఉంటుందో మొత్తం అంతా ఆడు మొత్తం రాయించుకున్నాడు. రాయించుకున్నాడు అంత పర్ఫెక్ట్. ఇంకా సంజయ్ మిశ్రా వన్ ఆఫ్ ది మెయిన్, అంటే ఇద్దరితో పాటు ఒక సమూజ్జి ఉండే క్యారెక్టర్, అది ఫన్నీ క్యారెక్టర్. అలా కొంతమంది బాలీవుడ్ ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళందరికి అడ్వాన్సులు ఇచ్చేస్తాం. ఓకే, ఇంకో అంటే దగ్గర దగ్గర ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టేశారు ఆయన, ఓకే, రామారావు గారు. ఇంకొక 1 వీక్లో రెడీ టు షూట్ అనుకునే టైంకి వీటికి బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ కాల్ వచ్చింది, కాల్ వచ్చింది ఇంకా చేతిలో ఇటేమో బిగ్ బాస్, ఇటేమో ప్రాజెక్ట్ హిందీ వెబ్ సిరీస్. మళ్ళీ వాడు ఏదో తెలుగు సినిమా అంటే ఏదో వదిలేసుకుంది, హిందీ వెబ్ సిరీస్ ఇట్స్ అ లైఫ్. అంటే బాలీవుడ్ వాడు డ్రీమ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఈజ్ క్యాపబుల్ ఉన్నవాడే, హిందీ కూడా ఫ్లూయెంట్ హిందీ మాట్లాడతాడు, వాడు నార్త్ ఇండియన్ హిందీ మాట్లాడతాడు. ఇక్కడ ఈ హైదరాబాద్ హిందీ కానీ నార్త్ ఇండియన్ హిందీ అసలు యాక్సెంట్ వేరేగా ఉంటుంది. వాడు ఈ చేతి ఇప్పటి వరకు అసలు చూడండి, అవకాశాలు వస్తే ఒకేసారి అన్ని వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. అవును, అదేదో ఇది ముందు స్టార్ట్ అయిపోయి అప్పటికి షూటింగ్ అయిపోయి తర్వాత బిగ్ బాస్ రావచ్చు. యాక్చువల్లీ బిగ్ బాస్ మీరు గమనించే ఉంటారు, సెప్టెంబర్ కాకుండా ఆగస్టులో అనౌన్స్, ఆగస్టు జూన్లో పోస్ట్ పోన్ అయింది యాక్చువల్లీ. అవును, అయిన తర్వాత టాక్ ఏంటంటే డిసెంబర్లో స్టార్ట్ చేస్తారని వచ్చింది. అవును, అప్పుడు టాక్ వచ్చింది, టాక్ డిసెంబర్లో అనుకున్నారు. డిసెంబర్లో కదా ఈ లోపల షూట్ అయిపోద్ది అనుకున్నాం, ఖర్చు వస్తే వాళ్ళు సెప్టెంబర్లో పెట్టారు. వీడికేం అర్థం కావట్లే, ఏంది ఇది, వస్తే ఒకేసారి అవకాశాలు వస్తాయి, లేదంటే అసలు ఒక్కటి కూడా ఉండదు. నా ఆడు చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా వేరియేషన్స్ క్యారెక్టర్ సాఫ్ట్వేర్ అంటే చాలా ఉంటాయి అందులో. 4 సీజన్స్ మళ్ళీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట, ఇండియన్ స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్ ఇది మొత్తం. ఇంటెలిజెన్స్, ఈవీఎం హ్యాకింగ్, ఓకే, ఒక బాడీలో చిప్స్ ఉంటాయి, ఒక పెన్ డ్రైవ్, అసలు ఇదంతా ఒక చైనా ఆఫ్ఘనిస్తాన్, మళ్ళీ ర్యాకెట్ సైన్స్ మీద వెళ్తుంది. ఓకే, ఒక్కొక్క సీజన్ అలా పెరుగుతూ వెళ్తుంటుంది అనమాట. ఫస్ట్ సీజన్ అంతా ఒక పెన్ డ్రైవ్ ఈవీఎం ట్యాంపరింగ్ మీద వెళ్తుంది ఒక సీజన్, ఇంకొక సీజన్ ఏమో ఇంటెలిజెన్సీ, ఒక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీ ఇంటెలిజెన్సీని హ్యాక్ అలా హ్యాక్ చేస్తారు ఈ ఎథికల్ హ్యాకర్స్, అలా ఇంకొకటి ఏమో ర్యాకెట్ సైన్స్ మీద,
అంత హ్యాకింగే, ప్రతి సీజన్ హ్యాకింగ్ అనేది మెయిన్ పాయింట్. కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వెళ్తుంటాయి అన్నమాట. హ్యాకింగ్ అనేది ప్రతి దాంట్లోనే ఉంటుంది. మీ సిస్టమ్ లో నుంచి నా సిస్టమ్ లో చేసేదాన్ని హ్యాకింగ్ అంటారు, అలాగే ఇంకొకటి ఇంట్లో నుంచి మన ఇంట్లో చేసేదాన్ని హ్యాకింగ్ అంటారు, అలాగే ఇంకో కంట్రీ ఇంటెలిజెన్సీని, ఆర్మీ ఇంటెలిజెన్సీ ఉండదు, నేవీ ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఈ ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ని వాళ్ళ రహస్యాలను అన్నింటిని హ్యాక్ చేస్తారు హ్యాకర్స్. దాని మీద ఒక సీజన్ ఉంటుంది. అలాగే చాలా పకడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్ అది. అలాగే మళ్ళీ ఒక హెవీ బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ సీజన్ తక్కువే ఉంటుంది, నెక్స్ట్ సీజన్ నుంచి బాగా ఎక్కువ బడ్జెట్. అంటే ఫస్ట్ సీజన్ ఓకే అయితేనే నెక్స్ట్ సీజన్, అంటే ఆ క్యారెక్టర్లో వెళ్తాయి అనమాట. షోలే అనే క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. మన తెలుగులో పండువీడి దొంగ టైప్ క్యారెక్టర్ అనమాట, దొంగ. అలాంటి క్యారెక్టర్ మొత్తం అన్ని సీజన్ ట్రావెల్ అవుతుంటుంది. సో అలాంటి క్యారెక్టర్ ఇది, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వేరు కానీ ఆ పేరు అదే, స్పైడర్ మ్యాన్. ఎక్కడెక్కడో దొంగతనంగా బతుకుతూనే ఉంటాడు, రాసలు వేసుకుంటాడు, కానీ ఆ స్పైడర్ మ్యాన్ అంటే జనాల కోసం మంచి కోసం చేస్తుంటాడు. అలాగే ఒక షోలే అనే క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టర్ని వదులుకోలేకపోతున్నాను. కానీ బిగ్ బాస్ అన్న నాకేం అర్థం కావట్లేదు అనుకుంటే ఇంకా నీ ఇష్టం రా, మరి ఇంతవరకు వచ్చింది. సార్ కూడా చాలా ఫీల్ అయ్యారు, రమారావు గారు. నా బాధ ఏంటంటే అరే అంటే నీకు బిగ్ బాస్ అంటే నా స్క్రిప్ట్ కన్నా నీ బిగ్ బాస్ ఎక్కువైందా, నా బాధ నాది. అవును, అంటే అంటే ఏది ఆడు వాడి మైండ్ సెట్లో ఇది తక్కువ అనిపిస్తుందా నీకు అంటే, అన్న చిచ్చి 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 అన్న నీ కాలు మొక్కుతా నేను అట్లా అనుకోకే, అరే నీ స్క్రిప్ట్ గొప్పదే కానీ ఇది 3 నెలలే కదా, అయిన తర్వాత వచ్చేస్తా, అయినా 3 నెలలు కూడా ఉండను నేను, ఏ నా మెంటాలిటీగా 2 వీక్లో వచ్చేస్తా, అది ఏం కాదన్న 2 వీక్స్ ఆగన్న అన్న. అరే అక్కడ డేట్స్ పెట్టాను, ఏం ఇస్తా డేట్స్ అన్న, అక్టోబర్ 10th డేట్లు తీసుకో, నీ 10th రాకపోతే అప్పుడు నన్ను అడిగి నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితో కాంటాక్ట్లో ఉంటాడు అన్న, నన్ను ఎవడు భరిస్తాడన్నాడా చెప్పు, అందరూ నాకన్నా పెద్ద కాంటెస్టెంట్లే, మనమే మనం చిల్లరగాళ్ళమే, మనం ఉండలేమాడా, ఏదైనా ఏదో ఒకటి చేసి వచ్చేస్తాను నేను అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు వరకు ఇప్పటివరకు లోపలే ఉన్నారు. ఇంకొకటి, ఎవరైనా వాడి ఫ్రెండ్ అంటే సోహెల్ ఫ్రెండ్స్లో వాడు మేలు కోరుకునే వాళ్ళు, ఎవ్రీ వీక్ ఆడు ఎలిమినేట్ అవ్వకూడదని కోరుకుంటారు కదా, నేను ఒక్కడనే ఎలిమినేట్ వాడు ఎలిమినేట్ అవ్వాలని కోరుకునే ఏకైక వ్యక్తి నేనే ఎవ్రీ వీక్. అది నా స్వార్థం అవ్వచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, ఆ తర్వాత తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నా షోలే వాడు రావాలి, వాడు వస్తేనే, ఎందుకంటే వితౌట్ హిమ్ వీ కాంట్ ఇమాజిన్ క్యారెక్టర్ని. వాడిలో అంతలా వెళ్ళిపోయింది, ఎందుకంటే వర్క్షాప్స్ చేసాం లాక్డౌన్ టైం దగ్గర దగ్గర మా జర్నీ ఈ స్క్రిప్ట్ మీద మా జర్నీ ఒక 6 మంత్స్ అయినా ఒక 6 ఇయర్స్ జర్నీలో ఉంది మాకు బాహుబలి లాంటిది. ఎందుకంటే ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ప్రతిదీ ఆడ దగ్గర అన్నీ ఆడ చేయించుకున్నాడు. ఎందుకంటే ఇక్కడతో మన లైఫ్ మన దరిద్రం వదిలిపోవాలి చేయాలి సక్సెస్ కొట్టాలి అన్న కసితో ఉన్నవాడు సడన్గా వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు ఎలా ఉంటుంది, దీని మీద పెట్టుబడి పెట్టిన ఆయనకి ఎలా ఉంటుంది, ఆయనకి ఎలా ఉంటుంది, అవును అని ఆయన కూడా వచ్చిగా చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది మరి, ఐమ్ సో హ్యాపీ. అంటే ఒకటి అంటే ఈ ఇన్ని రోజులు మేము పడ్డ మీకు తెలీదు, ఆ 100 రోజులు ఎలా ఉండదంటే నా బాధ, ఆ 9 మంత్స్ బేబీ ఎంత బాధపడతాం, ఫైనల్గా హ్యాపీయే ఉంటుంది. కానీ ఈ 100 రోజులు నాకు ప్రతిరోజు ఒక యుగంలా గడిచింది. ఎందుకంటే నా భయం ఏంటంటే ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్కి నా కథ వెళ్ళిపోయింది, నా భయం నాకు ఉంటుంది. నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్కి నా కథ ప్రజెంటేషన్ అని చెప్పి మధ్యన ఏంటంటే డాక్యుమెంటేషన్ మెయిల్ చేయమంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వెళ్ళి కథ చెప్పాను ప్రొడ్యూసర్కి, అలా కాకుండా ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కదా ఇది, వెబ్ సిరీస్, వాళ్ళకి ముందుగా ప్రజెంటేషన్ ఇవ్వాలండి డాక్యుమెంట్స్ రూపంలో మొత్తం మన ప్రజెంటేషన్ సినాప్సిస్ ప్లాట్ కలర్ ప్యాలెట్ అని సో ఆ క్యారెక్టరైజేషన్స్ అని ఎపిసోడిక్ బ్రేక్ డౌన్ అని కొన్ని ఉంటాయి, అవన్నీ మొత్తం వర్డ్లో టైప్ చేయాలి, మళ్ళీ రిఫరెన్సెస్ ఇవ్వాలి, ఇదంతా ఒక ఫైల్ ఒక పిడిఎఫ్ ఫైల్ పంపించాలి. ఓకే, అలా అన్ని కంటెంట్లకి పంపించాను. ఇప్పుడు ఏమో ఏం జరుగుతుందో తెలియదు, భయం నాకు అంత ముచ్చటపడి రాసుకున్నది ఎవడెత్తేస్తాడో అన్న భయం ఉంటుంది. నాలెడ్జ్ తప్ప భయం మాకు ఎక్కువ, ఎందుకంటే మాకు అవే కోట్లు, కోట్లు అవును, మా పేపరే మా అక్షరాలే మాకు కోట్లు అండి, మాకు వేరే ఏం రాదు రాయడం తప్ప. ఇప్పుడు మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇంకా హైప్ వచ్చింది, ఫ్యాన్ బేస్ పెరిగింది, గుర్తింపు వచ్చింది, మీకు ఇంకా ఈజీ అవుద్ది ఆ ప్రమోషన్ అనేది. అవును, అంటే అంతా మన మంచికే అంటారు కదా,
ఇప్పుడు మంచివాడు అప్పుడు బాధపడవచ్చు కానీ ఫైనల్లీ హ్యాపీ హ్యాపీ. సో కానీ ఈ ఈ ఈ డ్యూరేషన్ ఈ టైం ఉంటుంది చూసారా, ఆ టైం మేము నేను అనుభవించింది కానీ ఆయన అనుభవించింది కానీ ఇంకొకరితో వెళ్ళాలా, వీడి కోసం ఉండాలా, వీడేమో ప్రతి వారం ఆడేస్తున్నాడు, ఏవో వీక్ వస్తాడో తెలియదు తెలియదు, ఆల్ డేట్స్ పోతాయి కదా సార్. బాలీవుడ్ ఆర్టిస్టులు అంటే పెద్ద ఆర్టిస్టులతో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక్కసారి స్కిప్ అయింది అనుకోండి డేట్స్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకీడు వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చూస్తున్నాం. అప్పుడు ఆ సంజయ్ మిశ్రా ఎప్పుడు డేట్లు ఇస్తాడో కూడా తెలియదు మాకు, ఆయన వచ్చిన తర్వాత అడిగితే మళ్ళీ జనవరిలో ఇస్తాడో ఫిబ్రవరిలో ఇస్తాడో తెలియదు. సో అలా ఉంటుంది. అందుకని ఏంటంటే మా భయం ఏంటంటే ఇంకోళ్ళు తెలియపోదామా, ఏముంది ఆడుతూ ఇంకొకటి చేద్దాం, మాలో మేమే అంత స్ట్రగుల్ పడ్డాం. ఇప్పుడు వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నావు లాస్ట్ వీక్ వచ్చేసింది. అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఇతను మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో మిగతా నలుగురు, సోయల్ ఇది మన అభిజిత్ కావచ్చు లేకపోతే అఖిల్ కావచ్చు, హర్యానా అండ్ దేతడి హారిక, మిగతా నలుగురు ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది అభిజిత్ విన్నర్ అవుతారని ఒక వినిపిస్తుంది. మీరేమంటారు, సోయల్ విన్ అవుతాడా, అభిజిత్ ఏంటి అసలు? నాకు తెలిసి హానెస్ట్గా చెప్పాలంటే యాజ్ ఎ ఆడియన్గా, నా ఫ్రెండ్ అని కాదు యాజ్ ఎ ఆడియన్గా నేను చూసిన దాన్ని బట్టి గేమ్ స్ట్రాటజీని బట్టి నా కాలిక్యులేషన్ ప్రకారం సోహెలే విన్ అవ్వాలండి. సోహెలే విన్ అవ్వాలి యాజ్ ఎ ఆడియన్గా, యాజ్ ఎ ఆడియన్గా. ఎందుకని సోహెలే విన్ అవ్వాలి? ఎందుకంటే అతనికి అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళందరితో పోల్చుకుంటే ఇందాక నేను చెప్పాను చూడండి, కామెడీ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, గొడవ పడతాడు, కేర్ తీసుకుంటాడు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో, అది గొడవ రూపంలో అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో అది చేసే చిన్న పని కూడా ఫన్నీగా ఉంటుంది. ఓకే, అది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అనండి, వినిపించడమే. అవును, వాడు గొడవ పడినా చాలా మంది నవ్వుతున్నారు తెలుసా అండి, నీ చూసా ఎందుకు నవ్వుతున్నావు, అక్కడ ఆడు గొడవ పడుతున్నాడు అరుస్తున్నాడు కదండి, ఆడు చిన్నపిల్లడు అలాగే ఉంటుంది, అర్థమైందా మీకు? హర్యానా మీద అంత అలా అరుస్తుంటే హర్యానా ఒక్కరితో చూసింది వాడు మగాడు నేను ఆడదని నా మీద అరుస్తున్నాడని. కానీ చూసే జనాలు కానీ ఆడియన్స్ కానీ ఎలా చూసారు తెలుసా, ఇంట్లో అన్నయ్య చెల్లి మీద ఎలా ఎగురుతాడు అంతేగా, ఇంకా తన్నుకుంటారు కూడా. అవును కావున అలాగే చూస్తున్నారు, వాడు అరిచినా ఏం చేసినా వాడు వాడిని ఇంట్లో పిల్లలాగే చూస్తున్నారు. సో అంత స్క్రీన్ స్పేస్ అంత అలా ప్రతి ఒక్కరికి దగ్గర అయిపోయే క్యారెక్టర్ మిగతా వాళ్ళు లేరు చూడండి. కావాలతో ముసలావిడ దగ్గర చిన్నపిల్లడి వరకు షోయలు బాగా ఇష్టపడతారు. కొంతమంది ఈ మిగతా కంటెస్టెంట్లు ఒక సర్టెన్ ఒక ఏజ్డ్ పీపుల్ మాత్రమే ఇష్టపడతారు చూడండి కావాలంటే, లేదా ఒక జెండర్, ఒక అమ్మాయిలు అందరూ హర్యానాని ఇష్టపడచ్చు కదా, ఒక కొంతమంది యూత్ ఎవరన్నా అనుకుంటే అఖిల్ని ఇష్టపడచ్చు, కొంచెం ఇంటెలిజెన్సీ పర్సన్స్, కొంచెం క్లాస్ పీపుల్ అభిజిత్ని ఇష్టపడచ్చు. ఓకే, కానీ సోహెల్ని ఒక్కడనే ముసలి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఇష్టపడుతున్నారు నాకు తెలిసి, నా కాలిక్యులేషన్. ఎందుకంటే నేను అయితే వాడు అది అందులో ఆడు విన్ అయినా నా వెబ్ సిరీస్ చేసుకోవాల్సిందే, విన్ కాకపోయినా నా వెబ్ సిరీస్ చేసుకోవాల్సిందే, వాడు నన్ను అయితే ఉద్ధరిస్తాడని నేను చెప్పట్లా. నాకు నాకు అనిపించింది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఎందుకంటే నాకు వేరే దారి లేదు, నా నేను అందులో నుంచి బయటకు రావాలంటే ఇడు ఏం చేస్తున్నాడు, ఇడు వచ్చేవాళ్ళు దేవుడా 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 అని కూర్చొని ఎవ్రీ ఎపిసోడ్ చూసినాడు కాబట్టి చెప్తున్నా. ఓకే, అలా అలా నా కాలిక్యులేషన్స్ అందులో పెరిగిపోయినాయి. వీడేంటి ఇంత బాగా ఆడేస్తున్నాడు, వీడికి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు వచ్చేసినాయి, వీడి స్ట్రాటజీ ఏంటి, అసలు కావాలని ఆడుతున్నాడా, నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది వీడంత స్క్రిప్ట్ రాసుకుని ఆడుతున్నాడా అని నాకే అనిపిస్తుంటుంది. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా స్క్రీన్ స్పేస్, ఎక్కడ కెమెరా ఉంది, ఇక్కడికి ఎప్పుడు వెళ్తే నాకు అని నాకే అనిపిస్తుంటుంది. కానీ నిజంగా ఆడు అలా వెళ్ళిపోతుంటాడు అంతే, ఎప్పుడు ఏం మాట్లాడినా ఎవరితో ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక సెట్ అంటే పర్ఫెక్ట్. నిజం చెప్పాలంటే విన్నర్ అవ్వాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయండి, ఇంకా మనం అక్కడ మనం డిసైడ్ చేయలేం కదా. నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక 60% ఉండొచ్చేమో, లేకపోతే 70% ఉండొచ్చేమో, 80% ఉండొచ్చేమో, మిగతా మైండ్ సెట్ వాళ్ళ ఉద్దేశం ఎవరు ఉన్నారో మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హోప్ సో మీరు అనుకున్నట్టు ఆయన విన్ అవ్వాలని అయితే కోరుకుందాము, అండ్ అలాగే మీ వెబ్ సిరీస్ అతి త్వరలో కూడా స్టార్ట్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.